పంచాంగము అంటే ఐదు భాగములు కలిగినది, ఐదు అంగములు కలిగినది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే ఐదు అంగములు ఇందులో ఉన్నాయి గనుక దీనిని పంచాంగము అన్నారు. వరుసగా పాడ్యమి మొదలుకొని పూర్ణిమ, అమావాస్య మొదలైన తిథుల గురించి రోజు మనం పంచాంగంలో చూసుకుంటున్నాం కదా. ఈ రోజు పాడ్యం ఉంది, ఈ రోజు విధి ఉంది, ఇలాగ తెలుసుకుంటున్నాం. ఈ తిథుల గురించి తెలుసుకోవటం వల్ల సంపదలు పెరుగుతాయి. తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథుల వల్ల సంపదలు కలుగుతాయి. వారాత్ ఆయుష్యవర్ధనం, ఇవాళ భానువారం, ఇవాళ హిందువారం, ఇవాళ మంగళవారం, ఇవాళ బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటూ ఈ వారాలను తలుచుకుని వాటి గురించి తెలుసుకుంటే ఆయుష్యం పెరుగుతుంది. అందుకని వారాత్ ఆయుష్యవర్ధనం. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రముల గురించి తెలుసుకుంటే పాపం తొలగిపోతుంది. యోగాత్ రోగ నివారణం, ఇవాళ ఈ యోగం ఉంది అనే పంచాంగంలో రాసిన యోగం గురించి తెలుసుకుంటే రోగాలు తొలగుతాయి. కరణాత్, ఈ భవకరణం మొదలైనటువంటి కరణముల గురించి తెలుసుకుంటే కార్యసిద్ధిశ్చ అనుకున్న పనవుతుంది. పంచాంగస్య ఫలంతదం, ఇది పంచాంగ ఫలితం అంటే.